వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ గుజరాత్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సార్ ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా లాడ్జ్కి వెళ్ళి వాళ్ళు చేస్తూ చేస్తుండగా అమ్మాయి విజిన నుంచి బ్లడ్ కారి చనిపోవడం జరిగింది సార్ ఇప్పుడు అందరినీ కూడా షాకి గురి చేసింది ఆ తర్వాత అబ్బాయిని అరెస్ట్ చేశారు అసలు ఎందుకు బ్లడ్ కారింది ఆ బ్లడ్ కారణం వల్ల ఏ విధంగా చనిపోయింది ఇతనేం మిస్టేక్ చేశాడని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది సార్ అసలు ఏం జరిగింది సార్ ఈ ఇష్యూలో యా ఇది నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అన్ఫార్చునేట్ స్టోరీ మామూలుగా ఇలాంటివి జరగవు జరిగిన మనకి బయట ప్రభం తెలియదు అయితే ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీ దీన్ని చెప్పాలని నాకు అనిపించింది సో ఏంటంటే అసలు ముందు ఏం జరిగిందో చెప్దాం చెప్పుకుందాం ఇది గుజరాత్లో జరిగింది నన్సారీ జిల్లా దీని పేరు నన్సారీ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకునింది ఒక ఇరవై ఆరేళ్ల అబ్బాయి ఇరవై మూడేళ్ల అమ్మాయి వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో మూడేళ్లకు ముందు పరిచయం అయ్యారు ఆ అమ్మాయి నర్సింగ్ చేస్తుంది అబ్బాయి సాప్ చిన్న జాబ్ చేస్తాడు అబ్బాయి కూడా కొంతవరకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అవన్నీ ఉన్నాయి సో వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని నెలల నుంచి అంటే టూ ఇయర్స్ నుంచి వాళ్ళు క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు బట్ కొన్ని నెలల నుంచి మాత్రమే వాళ్ళిద్దరూ మధ్య అఫైర్ స్టార్ట్ అయింది అంటే రొమాంటిక్ అఫైర్ అనేది స్టార్ట్ అయింది దాంతో ఇవాళ మనకు తెలుసు ఓయో రూముల్లో పాటలు కూడా పెడుతున్నారు ఓయో రూముకి రమ్మంటున్నాడు అబ్బాయిని అలాగే ఓయో రూములకి ఓయో రూములు ఏందంటే చాలా ఓయో రూముల్లో కింద వాడు ఉంటాడు యాప్లు నాన్ మ్యారీడ్ కపుల్ అని లోకల్ ఆధారు అని ఇలాంటి ఇచ్చుంటాడు అంటే ఒక అమ్మాయి అబ్బాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటర్ కోర్స్ చేసుకోవడము రొమాన్స్ ఏదో మొత్తానికి చేసుకొని రావచ్చు ఇది సుప్రీంకోర్టు కూడా కాన్సెంట్రింగ్ అడల్ట్స్ మధ్య సెక్స్ అనేది తప్పు కాదు వాళ్ళిద్దరికి పెళ్ళి అయినా కూడా ఇద్దరు కాన్సెంట్రింగ్ అడల్ట్స్ అంటే ఇద్దరు ఒప్పుకుంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళకిద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు కానీ వీళ్ళకిద్దరికి పెళ్ళి అయ్యి ఉండదు ఒక అమ్మాయి అబ్బాయి కానీ ఇద్దరికి ఒప్పుకొని ఒప్పుదల ఉంటే వాళ్ళిద్దరు కలిసి సెక్స్ చేస్తే తప్పు లేదని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది ఇది చాలా దేశాల్లో కూడా ఇదే వాస్తవం అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఇప్పుడు అందరూ అందరిని పెళ్లిళ్లు చేసుకోలేరు పెళ్లి చేసుకోకుండా ఉన్న అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళకి లైంగికంగా ఆనందించాలని ఉన్నప్పుడు ఇటుపక్కేమో కాల్గాల్స్ బ్రాతల్స్కి వెళ్తేమో అది క్రైమ్ పెళ్లి చేసుకోలేరు మరి ఏం చేయాలి వాళ్ళు సో ఇద్దరు వాళ్ళు ఏజ్ ఉన్నప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ లైంగికంగా కలిస్తే తప్పేంటి సో ఇది దేశంలో కూడా ఏంటంటే ఇటువంటి కపుల్స్ బాగా పెరుగుతున్నారు దానికి తగినట్టే ఆ మధ్య లవ్ హోటల్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది దాంతో లీగల్ ప్రాబ్లమ్స్ ఏదో అయినాయి లవ్ హోటల్ అంటే గంట రెండు గంటలకు కూడా హోటల్ ఇస్తాడు మనకి ఈ కపుల్స్కి ఆ కపుల్ వెళ్ళి గంట రెండు గంటలు ఉండి దానికి సంబంధించి డబ్బులు చెల్లించేసి రావచ్చు ఎక్కువ రోజుకి పే చేయాల్సిన అవసరం లేదు ఇవి చాలా యూరోప్ దేశాల్లో లవ్ హోటల్స్ అనేవి కామన్ అనమాట అది ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు ఎవరు ఒక స్టార్టప్ లాగా అట్లాగా ఈ ఓయోలు కూడా చాలా చోట్ల ఓయోలు కూడా ఇస్తున్నారు కాకపోతే మధ్యలో పోలీసులు ఇబ్బంది పెడుతుంటారు సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై ఆరో అబ్బాయి ఇరవై మూడేళ్ళ అమ్మాయిని మొన్న ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన అక్కడ ఒక ఓయో హోటల్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి వాళ్ళిద్దరు కలిసి ఈ యాక్ట్ ఇంటర్ కోర్స్లోకి వెళ్ళారు లైంగిక చర్యలకి వెళ్ళారు వెళ్తూ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు సడన్ గా ఆ అమ్మాయి విజయనగరంలో నుంచి ఏనులో నుంచి బ్లడ్ అనేది రావడం మొదలు పెట్టింది ఇతను అమ్మాయి చెప్తుంది ఇలాగ ఏదో అయింది నాకు బ్లడ్ వస్తుందంటే ఇతను ఆపేసి ఉండాలి యాక్చువల్గా తను ఆపలేదు కంటిన్యూ చేశాడు అది బ్లడ్ ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోయేసరికి తనకి ఏం చేయాలో తెలియదు తెలియకుండా తను ఏం చేశాడంటే సెల్ ఫోన్లో ఇంటర్నెట్లో వెతకడం మొదలు పెట్టాడు హౌ టు స్టాప్ బ్లడ్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఫ్రమ్ ఎజైనా అనేది సెర్చులు చేశాడు ఇలాగ ఒకటో ఐదు నిమిషాలు సెర్చులు చేసి ఏదైనా తేలితే అయితే పర్లేదు ఇతను ఏం చేశాడంటే చెత్తి చేసి రకరకాల ప్రయోగాలు అమ్మ అమ్మాయి మీద చేయడం మొదలుపెట్టాడు పెట్టి దాన్ని ఆపడానికి ట్రై చేయడం ఇలాంటివి చేశాడు అది ఆగట్లేదు పెరుగుతూనే ఉంది ఇతను ఇలాగా దాదాపు నైంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్ శక్తిలోనే ఉన్నాడు మధ్యలో ఎవడు ఫ్రెండ్కి ఫోన్ చేశాడు వాడు కూడా దొరకలేదు చివరికి అమ్మాయి స్పృహ తప్పిపోయింది అప్పుడైనా ఇతను హాస్పిటల్కి తీసుకుపోయి ఉండాలి అప్పుడు కూడా తీసుకెళ్దా ఇతను భయపడ్డాడు ఎందుకంటే ఇది నేను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అందరికి తెలిసిపోతుంది ఇది అని అతను భయపడినట్టుకున్నాడు ఎందుకంటే వీళ్ళు ఇళ్లలో తెలియకుండా వీళ్ళు కలుస్తున్నారు దాంతో ఇతను ఏం చేశాడంటే ఫ్రెండ్కి ఫోన్ చేశాడు గాబరాబడి ఆ ఫ్రెండ్ నేను వస్తున్నాను ఆగురా అని చెప్పాడు ఫ్రెండ్ వచ్చాడు వచ్చి చూసి ఫ్రెండ్ మాత్రం రే ఇది డేంజర్గా ఉంది మనం ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తామని ఒక ప్రైవేట్ అప్పుడన్నా వీళ్ళు అంబులెన్స్ పిలిచి ఉండాలి అంబులెన్స్ పిలవలే ఒక లో వెహికల్లో హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పటికే ఆమె బ్రాట్ డెడ్ అంటారు అంటే తీసు అప్పటికే ఆమె చనిపోయింది తీసుకువచ్చని చనిపోయింది దాని అప్పుడు ఇంకా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు చనిపోయింది కాబట్టి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులు ఎంటర్ అయ్యి వీళ్ళని ప్రశ్నిస్తే వీడు ఇవన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత అమ్మాయిని పోస్ట్ మా వెళ్తున్నప్పుడే ఈ అబ్బాయి భయపడి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పేశాడు ఇట్లా బ్లడ్ అయింది అమ్మాయి అమ్మాయి స్వరదప్పింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని వాళ్ళు పాపం కంగారు పడి వచ్చేసరికి అమ్మాయి చనిపోయింది వాళ్ళు ఇంకా కన్నూరు మున్నూరుగా ఏడుస్తున్నారు సో పోలీసులు దీన్ని పోస్ట్ మార్టం పంపించారు తర్వాత ఫోరెన్సిక్ టీంతో కూడా దీని మీద విచారణ చేశారు సో పోస్ట్ మార్టంలో ఏమైందంటే వెజైనల్ టీరింగ్ జరిగింది అంటే అబ్బాయి సెక్స్ చేస్తున్నప్పుడు ఆ విజయన గాయపడింది ఆ గాయ టీరింగ్ జరిగింది ఆ టీరింగ్ నుంచి బ్లడ్ అనేది విపరీతంగా పోయింది బ్లడ్ ఎప్పుడైతే విపరీతంగా పోయిందో కంప్లీట్గా హెమరేజిక్ షాక్ అంటారు హెమరేజిక్ షాక్ జరిగింది హెమరేజిక్ షాక్ వల్ల ఈమె చనిపోయింది కాజ్ ఆఫ్ డెత్ వచ్చి హెమరేజిక్ షాక్ సో ఈ అబ్బాయి కానీ ముందే తీసుకెళ్ళి ఉంటే ఈ అమ్మాయికి ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కువచ్చుండేవాళ్ళు బ్లడ్ ఎక్కిచ్చుండేవాళ్ళు తగిన ఈ బ్లడ్ కారడం ఆగడానికి ఈ టాబ్లెట్స్ ఇచ్చి ఉండేవాళ్ళు ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ దీనివల్ల ఈ అమ్మాయి బతుకుండేది ఇమీడియట్గా కానీ ఇతను తీసుకొని ఉంటాయి ఇతను నైంటీ మినిట్స్ లేట్ చేయడం వల్ల ఈఎంఐకి విపరీతంగా బ్లడ్ వెళ్ళిపోయింది సో పైగా బ్లడ్ వచ్చినప్పుడే ఇతను ఆపేసి ఇంటర్ కోర్స్ ఆపేసి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే జరిగి ఉండేది మేబీ అతనికి అజ్ఞానం వల్ల కావచ్చు భయం వల్ల కావచ్చు తెలియ తెలియకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేశాడు అది క్రైమ్గా మారిపోయింది సో ఇప్పుడు ఇతని మీద బిఎంఎస్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కల్పబుల్ హోమిసైడ్ విచ్ ఈజ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన ఇంటెన్షన్ లేకుండా చనిపోతారని తెలిసి కూడా ఆ చావుకి కారణమైతే అతనికి కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు పెడతారు ఈ వ్యక్తి కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ వ్యక్తి తెలుసు ఈ అమ్మాయికి డేంజర్ అని అయినా కూడా అతను నెగ్లెక్ట్ చేశాడు సో కాబట్టి అమ్మాయి చనిపోతుందని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేశాడు కాబట్టి ఇతని మీద వన్ నాట్ ఫైవ్ పెట్టారు దీని కింద పదేళ్ళు జైలు శిక్ష లైఫ్ కూడా పడే అవకాశం ఉంది అట్లాగే ఇంకొక సెక్షన్ కూడా పెట్టారు ఆ సెక్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత టూ థర్టీ ఎయిట్ కింద ఎవిడెన్స్ని తను క్లీన్ చేసేసాడు అక్కడ బ్లడ్ అంతా ఉంది కదా హోటల్లో దాని క్లీన్ చేశాడు అంటే పోలీసులకి దొరకకూడదని అయినా సాక్ష్యాలని తారుమారు చేశాడు కాబట్టి ఆ సెక్షన్ కూడా పెట్టారు ఇతన్ని అరెస్ట్ అయితే చేశారు కానీ ఈ స్టోరీ నుంచి ఈ సంఘటన నుంచి అసలు ఎందుకు ఈ సంఘటన ఇలా జరిగింది దీని నుంచి ఏం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దీని వెనుక వ్యవస్థలు కూడా ఉన్నాయి మామూలుగా ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ధైర్యంగా ఒక హోటల్లోకి వెళ్ళి ఇలా సెక్స్ చేసుకునే పరిస్థితి వాళ్ళు లేదు ఎందుకు లేదు లోకల్ పోలీసులు ఆ మధ్య నేను మా వైపు వెళ్తేనే మీరు భార్య నిరూపించండి లేకపోతే మేము హోటల్ ఏమని చెప్పారు మాదొక సినిమా షూటింగ్ దగ్గర మేము కొట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే మేము మేము పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఫోటోలు పెట్టుకునే ఇవన్నీ తిరగతా ఉన్నాం కదా సో భరోభతలుగా ఉంటాము వాళ్ళు నిరూపించమంటే ఎలా నిరూపించాలి అక్కడికక్కడ ఏమైంది అసలు ఏ రూల్ ఉంది మేము అని హోటల్లో అడిగితే సార్ మీరు చెప్పిందంత కరెక్టే కానీ ఇక్కడ పోలీసులు మమ్మల్ని హరాస్ చేస్తారు సార్ అని చెప్తున్నారు ఈ పోలీస్ హరాస్మెంట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఫ్రీగా అక్కడ పోయి కలిసే పరిస్థితి లేదు అందుకని వ్యవస్థలో దీన్ని ఫ్రీగా చేసి బాగా ఎవరైనా అమ్మాయి అబ్బాయి హోటల్లో కలుసుకుంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఎలాంటివి ఉంటే హాస్పిటల్కి పోయినా వాళ్ళని హరాస్మెంట్ ఉండకూడదు ఈ హరాస్మెంట్ ఉండడం వల్ల ఈ అబ్బాయి భయపడ్డాడు లేకపోతే ఈ అబ్బాయి వెళ్ళిపోయి ఉండేవాడు ఈ అబ్బాయికి భయం ఉంది పోలీసుల భయము ఈ సంఘంలో తెలిసిపోతుందనే భయము దీనివల్ల ఈ అబ్బాయి ఏం చేశాడంటే దీన్ని తనే ఆపుదామని ట్రై చేశాడు ఇంటర్నెట్లో చూస్తే ఉంటది కదా యూట్యూబ్లో అనుకున్నాడు ఈ హెల్త్ ఇష్యూస్లో ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్కి ఇంటర్నెట్ పనికిరాదు ఎందుకంటే దాంట్లో రకాల సొల్యూషన్స్ ఉంటాయి ఏది కరెక్టు ఏది చే ఎలా చేయాలో మనకి తెలియదు ఆ మధ్య కూడా ఎవరు యూట్యూబ్ చూసి డెలివరీ చేసి వాళ్ళిద్దరిని తల్లిని బిడ్డను చంపేశారు ఏదో సినిమాలో మనకి త్రీ ఈడియట్స్ దేంట్లోనే ఉంది అది టీవీలో ఉంది రోబోలో ఉంది రోబోలో ఇవన్నీ ఇంటర్నెట్ చూసి చేయడం సో అది రాంగ్ అనమాట సో అది మనం చేయకూడదు అది వేరే మార్గం ఇంకేమీ లేదంటే పోతే ఎలాగూ చనిపోతారు కాబట్టి ట్రై అంటే ఓకే కానీ వీళ్ళకి వేరే మార్గం ఉంది అంబులెన్స్ గా ఫోన్ చేసి ఉండొచ్చు అతను అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళిపోయిన ఉంటే ఏమై బతికుండేది ఇప్పుడు అతను జైలుకెళ్ళాలి అతనికి పదేళ్ళు మినిమం జైలు శిక్ష పడుతుంది ఎందుకంటే గా పోలీసులు దీని మీద ఆల్రెడీ విచారణ చేశారు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు మనకి లైఫ్లో ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు ప్రాణం కంటే పొరుగు ముఖ్యం కాదు సో ఏదైతే అది అయింది ముందు ఈ అమ్మాయిని బతికించాలి అనేది ఉండాలి ఒకవేళ ఈ అబ్బాయికి హార్ట్ అటాక్ ఇంకోటో జరిగితే అమ్మాయి కూడా అది ఆలోచించాలి నాకు ఇది బయటకు వస్తే నేను అందరికి తెలిసిపోతానేమో అనే భయం ఉండకూడదు సో సమాజం కూడా ఇలాంటి వాళ్ళు వాళ్ళు మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే తప్పేం లేదు పెళ్లి అనేది ఒక ఫామ్ తప్ప ఇంకేం కాదు పెళ్ళనే ఫామ్ చేసుకుంటే మనం మన ఇంట్లో తల్లిదండ్రులు ముందు కలిసినా కూడా ఏమనుకోము కానీ పెళ్ళి అనే ఫామ్ లేకపోతే వాళ్ళని ఒక రకంగా చూడడం ఇది మారాలి పోలీసులు కూడా దీన్ని మార్చుకోవాలి వాళ్ళు లాడ్జీ ఓనర్స్ని భయపెట్టడం లంచాల కోసం చేయడం ఈ సిస్టమ్ మారాలి మరి ఇది ఎప్పుడు మారుతుంది అనేది మిలియన్ డాలర్లకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్